హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ తెలుగు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను ఈరోజు మీకు ఒక డిఫరెంట్ కేక్ని పర్చి చేద్దాం అనుకుంటున్నాను ఇది తాటికాయతో కేక్ అన్నది నేను ప్రిపేర్ చేశాను కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా డిలేషియస్గా మనం అనేక ఫ్రూట్స్తో కేక్స్ అనేవి ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా నేను సీజనల్గా దొరికే తాటికాయతో ఈ కేక్ అన్నది ప్రిపేర్ చేశానండి చాలా ఈజీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రిపరేషన్ చూద్దామండి నేను ఒక కప్ తాటి గుజ్జుని తీసుకున్నాను తాటిగుజ్జు ఎలా తీసానో నేను ప్రిపరేషన్ అన్నది చూపించలేదు నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి ఒక కప్ తాటి గుజ్జుకి కప్ షుగర్ ఒక కప్ మైదా పిండి యాడ్ చేసుకోవాలి దానిలో ఫోర్ స్పూన్స్ గోధుమ రవ్వని యాడ్ చేసుకోవాలి అలాగే ఫోర్ స్పూన్స్ ఆయిల్ అన్నది యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక కప్ మిల్క్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ బ్యాటర్ అనే దాన్ని బట్టే కేక్ అన్నది ఫ్లఫీగా వస్తుంది చూడండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం గట్టిగా అనిపించింది తర్వాత కొద్దిగా మిల్క్ అనేది యాడ్ చేసుకున్నాను ఇలా బాగా మిక్స్ అవ్వాలండి షుగర్ బాగా మెల్ట్ అవ్వాలి ఈ కేక్ చాలా బాగుంటుందండి చాలా డిలేషియస్గా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది బాగా మిక్స్ చేసుకోవాలండి కేక్ బ్యాటర్ని ఆ తర్వాత ఒక చిటికెడు వంట సోడాను యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ చెక్క తీసుకుని దీంట్లో పిండుకోవాలండి ఇంకా బేకింగ్ పౌడర్ కానీ ఏమీ యాడ్ చేయట్లేదు బేకింగ్ షోడే ఒక చిటికెడు వేసి దాంట్లో ఒక చెక్క అనేది పిండుకోవాలి ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది మిక్స్ చేసుకునే దాన్ని బట్టే కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది మన ఇసుక సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనం మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇవ్వాలండి మూత పెట్టి పది నిమిషాలు పక్కన ఉంచాలండి అప్పటికి ఇది బాగా నానుతుంది పది నిమిషాల తర్వాత చూడండి మనకి బ్యాటర్ అనేది బాగా నానింది ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కేక్ గిన్నె తీసుకుని దాంట్లో కొద్దిగా నెయ్యి అనేది రాసుకుని పైన పిండితో డస్టింగ్ అనేది చేసుకోవాలండి ఇలా డస్టింగ్ చేయటం వల్ల మన కేక్ అనేది అంటుకోకుండా చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఈ బ్యాటర్ని ఆ కేక్ గిన్నెలో వేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ మనం కేక్ కుక్ చేసుకోవడానికి ఒక బాండి అన్నది గ్యాస్ మీద ఉంచి దాంట్లో సాల్ట్ వేసి ఒక స్టాండ్ అన్నది ఉంచుకోవాలండి పది నిమిషాల ముందే నేను సాల్ట్ వేసి వెయిట్ చేశాను ఆ తర్వాత ఈ కేక్ గిన్నె ఉంచి మూత పెట్టాను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి కేక్ అన్నది బాగా ఫ్లఫీగా వచ్చింది కదా ఇంకా ఉడకాలి నేను ఫోర్కి తెలగొచ్చినప్పుడు కొద్దిగా అంటుకుందండి అందుకనే తిరిగి మూత పెట్టి మళ్ళీ కుక్ చేస్తున్నాం హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి కేక్ తిరిగి ఒకసారి చూద్దాం ఫోర్క్ సహాయంతో లోపల కుక్ అయిందో లేదో చూడండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇంకో టెన్ మినిట్స్ ఇలాగే ఉంచితే కేక్ అన్నది రెడీ అయిపోతుంది చూడండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత కేక్ అన్నది ఫుల్గా రెడీ అయిపోయిందండి మనం మామూలుగా రెడీ చేసుకున్న కేక్ కూడా ఫార్టీ మినిట్స్ కానీ ఉడకదు ఇది కూడా అలాగే నేను స్లో ఫ్లేమ్లో పెట్టి ఉడకబెట్టాను కేక్ అనేది ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే మనకి ఈ తాటి కేక్ అన్నది రెడీ అయిపోతుంది చూడండి తాటి కేక్ అన్నది రెడీ అయిపోయింది సర్వ్ చేసుకోవడానికి ఇప్పుడు ఇది మనం ఒక ప్లేట్లోకి వేసుకుందామండి ఈ కేక్ ఎంత మాత్రం అంటుకోదండి ఎందుకంటే మనం డస్టింగ్ చేసుకున్నాం కదా అందుకే చాలా ఈజీగా కేక్ అన్నది ఈ కేక్ గిన్నెలోంచి వచ్చేస్తుంది చూడండి బ్యాక్ సైడ్ కూడా కేక్ అస్సలు మాడలేదు చాలా బాగా వచ్చింది చాలా బాగా కుక్ అయింది చూడండి ఫ్రంట్ కూడా చాలా బాగా ఫ్లఫీగా చాలా బాగా కుక్ అయింది చూడండి ఒక పీస్ కట్ చేసి ఒక ప్లేట్లో ఉంచాను కేక్ చూడండి ఎంత ఫ్లఫీగా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా ఈ తాటి కేక్ తయారు చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ప్రిపరేషన్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్